Incubation Center. Interactive Sessions. Nikkei Plus Grade University, KL, deemed to be university. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఒక త్రివేణి సంగమాన్ని రచిస్తున్నారని అని చెప్పి నేను భావిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక కూటమిగా ఏర్పడి ఈ మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాయి. అనివార్య పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కూడా ఈ నిర్ణయం చేయడం జరిగింది అని చెప్పి మనందరికీ తెలుసు. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా విపులంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అనుభవిస్తున్నారు కాబట్టి తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది అని కూడా నేను భావించుకుంది. ఈ సందర్భంలో కూటమి అభ్యర్థిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూటమి తరఫున నన్ను ప్రతిపాదించడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి, ఎందుకంటే రాజమహేంద్రవరానికి ఉన్నటువంటి చరిత్ర, ఆదికవి నన్నయ్య పుట్టినటువంటి గడ్డ ఇది. అదేవిధంగా కందుకూరి వీరేశం పంతులు గారు కావచ్చు, అదేవిధంగా ప్రకాశం పంతులు గారు కావచ్చు, వీరందరూ కూడా నడయాడినటువంటి పుణ్యభూమి. తూర్పు చాళుక్యుడు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి భూమి, తెలుగు భాషకి వెలుగులు దిద్దినటువంటి భూమి. అటువంటి రాజమహేంద్రవరానికి ప్రాతినిధ్యం వహించమని చెప్పి నన్ను కూటమి అభ్యర్థిగా ఇక్కడ పంపించడం అన్నది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అదేవిధంగా నేను ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాను అని అంటే సభాధ్యక్షుడు సోదరి బొమ్మలు గారికి, తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో అన్ని విధాన అండదండగా నిలుస్తూ వెన్నుదన్నుగా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరుడు అచ్చుబాబు గారు, ఈ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొవ్వూరు నుండి నిలబడినటువంటి సోదరులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధినాయకత్వం అంతా వేదిక మీద ఉన్నారు. వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ వేదిక ముందున్నటువంటి ఈ మూడు పార్టీల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మేడం గారితో మనం ఎన్ని పనులైనా మన నియోజకవర్గానికి, ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గానికి అన్ని విధాలు కూడా మనం చేయించుకుంటాం. ఇటు మేడం గారు అచ్చుబాబు గారు ఎదురు ఉంటే తిరిగలేదు మన కొవ్వూరు నియోజకవర్గం. కాబట్టి తెలుగు వారి యొక్క ఆత్మ
గ్రామాల అభివృద్ధి కోరుకుంటా. ఖచ్చితంగా ఏ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీలో నడుచుకుంటా. కాబట్టి మీరంతా కూడా కుటుంబ సభ్యుడిగా చేర్చుకోండి. ఒక ఎమ్మెల్యే కాకుండా మీ అందరికీ ఒక సేవకుడిగా నేను పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.